ప్రధాని పదవి కాంగ్రెస్ భిక్ష. ఆనాడు మన్మోహన్ మోదీని వదిలేయకుండా ఉండుంటే మోదీ అనే వ్యక్తి లేనేలేడు. సంచలనం రేకెత్తిస్తున్న కథనం. జాతీయ మీడియాలో చంద్రబాబుకు మద్దతు అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనాడు మన్మోహన్ ప్రధానిగా మోదీని వదిలేయకుండా అందరితో కలిపి మోదీ అని చూడబట్టే మోదీ ఇంకా ఉన్నాడు. మోదీ వరకు పక్కనబెట్టి ఉంటే గుజరాత్లో అమిత్ షా మోదీ ఊదరగొట్టే అభివృద్ధి లేదు. పావలా కోడికి ముప్పావలా మసాలా తెచ్చే హడావిడి లేదు. ఆనాడు మన్మోహన్ ప్రధానిగా హిట్టా ఫట్టా అని పక్కన పెడితే రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని నమ్మారు. చదువుకున్న వారు అవడం, ఆర్థిక శాస్త్రంలో మంచి పట్టు ఉండడంతో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఉండేవి, కానీ నరేంద్ర మోదీ స్టైల్ డిఫరెంట్. బీజేపీకి లేదా తనకి మైలేజ్ వస్తేనే సాయం, లేకుంటే లేదు. పరమ ప్రమాదకరమైన వ్యవహార శైలి. తాజాగా పరిస్థితి చూస్తే నరేంద్ర మోదీ ఏపీకి నిధులు ఇస్తున్నారు కదా, మరి ప్రధాని ఫోటోలు ఎందుకు పెట్టడం లేదు అనేది అధికార తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర బీజేపీ నేతల సూటి ప్రశ్న. మరి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానికి ఉన్న మన్మోహన్ సింగ్ ఫోటోలు ఎందుకు పెట్టలేదు? అసెంబ్లీలో చంద్రబాబు బీజేపీ నేతలను నుంచోబెట్టి కడిగిన ప్రశ్న. సమాధానం లేక కళ్ళు తేలేశారు, అది వేరే విషయం. ఈ ప్రశ్నలను లోతుగా ఆలోచిస్తే ప్రధాని పదవి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరింత లోతుగా వెళితే గుజరాత్కి మోదీ 12 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే గుజరాత్ నమూనా చూపించి బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. ఆ 12 ఏళ్లలో 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేవలం రాష్ట్రాల నిధులతో రాష్ట్రాల అభివృద్ధి సాధించడం అనేది అసాధ్యం. కేంద్రం నిధులు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. దీనికి గుజరాత్ కూడా ఏమీ మినహాయింపు కాదు కదా. మోదీ అక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా నిధుల విషయంలో ఇబ్బంది పెట్టలేదు. దాదాపు 20 ఏళ్లుగా గుజరాత్ నుంచి యూసీలు రాకపోయినా ఎక్కడా కూడా వాటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కాంగ్రెస్ రాజకీయంగా ఉంటే రాజకీయంగానే తేల్చుకుంది మినహా అక్కడి ప్రజలను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అందుకే కాబోలు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు అధికారానికి దూరమైనా వ్యతిరేకత రాలేదు. దాదాపు 10 సీట్ల తేడాతోనే బీజేపీ విజయం సాధించింది. గుజరాత్లో మోదీ అభివృద్ధి చూపించే అధికారంలోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్షే అవుతుంది. మరి గుజరాత్లో అంత అభివృద్ధి సాధించే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరి ఈరోజు మోదీ ఆంధ్రప్రదేశ్ను ఇబ్బంది పెట్టినట్లు ఆ రోజు మోదీని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టి ఉంటే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు కాదేమో. ఈరోజు దేశంలో ఈ తరహా పరిస్థితులు వచ్చేవి కూడా కాదు. చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంటే దానిని రాజకీయంగా తేల్చుకోవాలి, కానీ నిధులతో ఇబ్బంది పెడితే అది ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది గమనించని రాజకీయం రాజకీయం అవుతుందా? ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఇలాంటి ధోరణి ఉండదు. ఎవరైనా ప్రజల మద్దతు కోరుకుంటారు, కానీ ఇలా మాకొద్దు అనిపించేలా చేసుకోరు కదా. ఇదేం రాజకీయమో మోదీ షాకే అర్థం కావాలి.